హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ డిఎస్సిలో అప్లై చేసిన వాళ్ళు, సో వాళ్ళకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదే సర్టిఫికేట్ అప్లోడ్ అనేది ఉండడం జరుగుతుంది వెబ్సైట్లో. రేపటి నుంచి ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు స్పోర్ట్స్ కోటా వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారి అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే జీవో ఉందో మరికొద్దిసేపట్లో మన వాట్సాప్ గ్రూప్లో, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్డేట్ అందగానే. అండ్ ఇక్కడ రిజల్ట్కి సంబంధించి మరొక అంశం ఏంటంటే, మన ఈ కామన్గా జనరల్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ రిజల్ట్స్ అనేవి ప్రాథమిక కీకి సంబంధించి, ఇంకా అబ్జెక్షన్స్పై వాటి సంబంధించి ఆ యొక్క అభ్యంతరాలను చెక్ చేయడం జరుగుతుంది. వాటిని ఆ అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించి ఏదైతే ఫైనల్ కీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో ఆ ఫైనల్ కీకి సంబంధించి అయిపోగానే వాటిని కూడా అప్లోడ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకోటి సెప్టెంబర్ 2 తర్వాతనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మెరిట్ లిస్ట్ని రెడీ చేసిన తర్వాతనే మన అన్నీ ఒకటేసారిగా రిలీజ్ చేస్తారు కాబట్టి, సో సెప్టెంబర్ 2 తర్వాతనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కేవలం మీకు సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే కానీ, సో వేరే ఏ ఉద్దేశంతో అయితే కాదు. సో తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.